హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. ఇటీవల కాలంలో మరి యునెస్కో లిస్టులో భారత అబ్జర్వేటరీ అనేది చేరింది. మరి అదేంటో కూడా మనం తెలుసుకుందాం. మరి బీహార్లోని ముజఫర్పూర్లో లంగత్ సింగ్ కాలేజీలోని ఖగోళ పరిశోధనా కేంద్రం మరి అంతరించిపోతున్న వారసత్వ పరిశీలన శాలల యొక్క యునెస్కో జాబితాలో ఆగస్టు 4, 2022 సంవత్సరంలో చేరింది. మరి దీనిని 1916లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఈ యొక్క ఖగోళ పరిశీలనా కేంద్రాన్ని రైట్. మరి భారతదేశం నుంచి మొత్తం ఎన్ని ప్రదేశాలు ఉండంటే 40 ప్రదేశాలు ఈ యొక్క యునెస్కో హెరిటేజీ సైట్స్ అండ్ అబ్జర్వేటరీస్ అనేటువంటి జాబితాలో ఉన్నాయి. మరి దీంతో భారత్ ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో ఉందంటే 6వ స్థానంలో నిలిచింది. మరి ఈ యొక్క యునెస్కోని ఎప్పుడు స్థాపించారంటే 1945వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఈ యొక్క యునెస్కో సంస్థను. మరి నెల వచ్చేసి నవంబరు, మరి తేదీ వచ్చేసి 16 నవంబర్ 1945న స్థాపించారు. మరి ఇందులో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 193 సభ్య దేశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఈ యొక్క క్లాస్లో మరి యునెస్కో లిస్టులో భారత అబ్జర్వేటరీ చేరిన విషయాన్ని తెలుసుకున్నాం. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.